కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేయాల్సినంతా చేస్తోందని ఈ సమయంలో రాజకీయ విమర్శలు చేయడం సరికాదని మంత్రి కేటీఆర్ హితవు పలికారు. ప్రజలు నిర్లక్ష్య ధోరణి విడి కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. సిరిసిల్లలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి జిల్లా ఆసుపత్రిలో కోవిడ్ ఐసీయూ వార్డుతో పాటు అంబులెన్స్లను ప్రారంభించారు. సొంత నియోజకవర్గం సిరిసిల్లలో పర్యటించిన పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ ఐసీయూ వార్డును, 40 పడకల ఆక్సిజన్ వార్డును మంత్రి ప్రారంభించారు. ప్రత్యేక కోవిడ్ అంబులెన్స్ను జెండా ఊపి అందుబాటులోకి తెచ్చారు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలలో 32 పడకల ఐసోలేషన్ వార్డు ప్రారంభించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రికి మరో 2,28,00,000 సీఎస్ఆర్ నిధుల కింద సమకూర్చుతామన్న మంత్రి తన వంతుగా 20 లక్షలు అందిస్తున్నానని తెలిపారు. జిల్లాలో రోజుకు 1,000 టెస్టులు చేసే సామర్థ్యానికి అభివృద్ది చేస్తామన్నారు. ప్రజలు మాత్రం కరోనా బాధితుల పట్ల మానవత్వంతో ఉండాలన్న కేటీఆర్ వారిని అంటరాని వారిగా చూడొద్దని, వారిలో ధైర్యం నింపేలా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఈరోజు కేంద్ర హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారికి వచ్చింది, కర్ణాటక సీఎం గారికి వచ్చింది, మధ్యప్రదేశ్ సీఎం గారికి వచ్చినది ఒకరిద్దరు కాదు. మీరు చూసినారు యూపీలో ఒక మంత్రి గారు చనిపోయినారు, దీనికి ఎవరు అతీతం కాదు. పక్కింటి వారికి వచ్చింది లేదా మా వాడకట్ల ఊరికి వచ్చిందని వాళ్ళని వెలివేసినట్టు చూసింది. అనుకంటే మానవతా కోణంలో మన ఇంట్లో వాళ్ళకి వచ్చినప్పుడు మనం ఎట్లయితే స్పందిస్తామో, అవుట్ ఆఫ్ ద వే పోయి మనం వాళ్ళని ఆదుకుంటామో, అదే పద్ధతుల్లో మన ఊర్లో ఎవరికైనా వచ్చినా, మన వాడకట్టులో మన బస్తీలో ఎవరికైనా వచ్చినా అట్లే చూడాలి తప్ప దయచేసి ఇట్లా వెలేసినట్టు చూసే విధంగా మనం చేయడం మంచిది కాదనే మాట కూడా నేను మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైద్య పరికరాలు, సౌకర్యాల కొరత లేనప్పటికీ ప్రజలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కేసులు పెరుగుతున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు. కరోనా కోసం జీవనం, జీవితం ఆగవని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఎలాంటి ఇబ్బంది కూడా వస్తువుల పరంగా మనకు లేదు. N95 మాస్కులు కానీ లేదా ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కానీ, థర్మామీటర్లు కానీ, ఇన్ఫ్రారెడ్ స్కానర్స్ కానీ, అంబులెన్సులు కానీ, ఎలాంటి ఇబ్బంది కూడా మనకు లేదు. ఇబ్బందుల్లో ఏంటంటే వ్యాధి ఒకరి నుంచి ఒకరికి అంటడం, కొంత నిర్లక్ష్యంగా ఉండడం, నేను మాత్రం అతీతుణ్ణి నాకు రాదు అనే ధీమాలో కొద్దిగా ఎక్కతక తిరగడం, వీటి వల్ల తీవ్రత పెరుగుతా ఉంది. దీన్ని ఎవరం కూడా ఈజీగా తీసుకున్న తనకు లేదు, అప్రమత్తంగా ఉండాలి అట్లా అని చెప్పి భయపడద్దు. రాబోయే 6 నెలల 9 నెలల ఒక మందో వ్యాక్సినో ఏదో ఒకటి వచ్చే వరకు దీంతో సహజీవనం తప్పదు అనుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, ముందుకు పోవాల్సిందే. జీవనం ఆగదు, జీవితం ఆగదు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష నేతలు విమర్శలు చేయడం సరికాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయ విమర్శలు మాని మహమ్మారి కట్టడిలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఇందులో రాజకీయాలు, ఇందులో ఎత్తిపడుపు మాటలు, ఇందులో ఎటకారాలు, దానికి సమయం ఉంది. తూకిత్తా మేకిత్తా, నువ్వెంత నేనెంత, నీ ఎత్తెంత నా ఎత్తెంత, నీ పొడవెంత నా పొడవెంత, ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అవన్నీ రాజకీయాలకు, విమర్శలకు, ప్రతి విమర్శలకు, చిలరమలర మాటలకు, ఆరోపణలకు ఇది సందర్భం కాదు. అది ఆ విజ్ఞత ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు, ఇక విజ్ఞత లేని వాళ్ళు వాళ్ళ కర్మ, నేను వాళ్ళ గురించి మాట్లాడను. ప్రభుత్వమే కరోనా కట్టడి చేయాలి అనే ఆలోచనను ప్రజలు వీడాలని కేటీఆర్ కోరారు. సమిష్టిగా కృషి చేస్తేనే మహమ్మారిని ఎదుర్కోగలమని పేర్కొన్నారు. ప్లాస్మా దానానికి ముందుకు రావడం లేదన్న వార్తలు బాధాకరమన్న మంత్రి, ప్రజాప్రతినిధులు ప్లాస్మా దానంలో ముందుండి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. లాక్డౌన్ పెట్టండి అని అడుగుతా ఉన్నారు. లాక్డౌన్ దీనికి పరిష్కారం కాదు. మీరు లాక్డౌన్ పెట్టినంత మాత్రాన కొంత స్లో చేయగలుగుతామేమో తప్ప, మనం ప్రజలను కొంత అసౌకర్యానికి గురి చేసిన వాళ్ళం అవుతాం తప్ప, దీని పరిష్కారం శాశ్వత పరిష్కారం అయితే కాదు. ఎక్కడికక్కడ దీనికి అడ్డుకట్ట వేసుకుంటూ పోవడమే పరిష్కారం తప్ప, లాక్డౌన్ వల్ల ఏ ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ సమస్యను పరిష్కారం చేయలేదు. నేను టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా మీరు ముందుకు రండి, ప్లాస్మా డొనేషన్కు ముందుకు రండి, ముందుకు వచ్చి అందరికి ఆదర్శంగా నిలబడండి. రేపు నాకు దెబ్బను వచ్చింది అనుకో, నేను పక్కా చెప్తున్నా, కోలుకుంటా మళ్ళా వస్తా, మీ కళ్ళమ్మ గట్టే ప్లాస్మా ఇస్తా. ప్రభుత్వాసుపత్రుల్లో సరిపడా సౌకర్యాలున్నాయని, అవసరమైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, పాఠశాలలు, కళాశాలల్ని ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.